బాబు వాష్రూమ్కి వెళ్ళాలా? మీరు ఆగండి సార్. ఇదిగో బాబు ఇలారా, దా తీసుకో, అంకుల్ని వాష్రూమ్కి తీసుకెళ్ళనా. ఏంట్రా చూస్తున్నావు పదా? ఆ ఫోటోలు అక్కపక్కన ఉంది ఎవరో తెలుసా? ఎవరేంటి? నేనే. ఓహో, ఆ పక్కనున్న అక్క ఎవర్రా? అను అక్క, పెళ్లి కూతురు. ఓటీ అమ్మ, దీన్న నేను పిలిచి పిలిచి చూడడానికి వచ్చింది. ఎంత పనిచేసావు రాంజిగా, ఇంతకీ ఇది ఎక్కడుందో? నువ్వు చేసిన తప్పు ఎన్నటికీ నిన్ను విడువజాలదు. నువ్వు చేసిన కర్మకు కర్తవు నువ్వే, బాధ్యుడు నువ్వే. నీ తప్పుకు సంపూర్ణ అందరూ వెయిటింగ్ రామ్మా పద. అను 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 ఆంటీ, అను పడిపోయింది. కళ్ళు తిరిగి పడిపోయిందా? ఇంకేమన్నా అయ్యి ఉంటుందా? నువ్వు బయట ఉండరా? వాడికి ఫస్ట్ టైం పెళ్లి చూపులయ్యా, ఈ హడావిడి అంతా చూశాడనుకో అపశకునలా ఫీల్ అవుతాడు. పైగా ఇది బంగారం లాంటి సంబంధం, ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. నేనే ఏదో మేనేజ్ చేసా. మేనేజ్ చేసుకుని ముసుకు పద. ఇదిగో మీరు కూడా వాడి ముందే మాట్లాడకండి, పదండి. వస్తాను సార్. హలో, అవి చెక్ చేసి పంపించేయండి. ఓకే ఓకే. ఏంటి బాబు ఇది, ఫోన్ వచ్చిందని పెళ్లి చూపుల మధ్యలో వెళ్ళిపోతావా? రేపు పొద్దున్న పెళ్లి పీటల మీద బాస్ ఫోన్ చేస్తే వెళ్ళిపోతావా? ఎంతో పద్ధతి పట్టింపు ఉన్న ఫ్యామిలీలో పిల్లలు చూడడానికి వచ్చి కరెక్ట్గా వాళ్ళు అనుకున్న ముహూర్తం కాస్త దాటపెట్టావు. బుద్ధి జ్ఞానం ఉందిరా నీకు? ఒరే, మీ నాన్నగారు కాబట్టి ఏదో మేనేజ్ చేశారా? మేనేజ్ చిచి, నేను మాట్లాడుతున్నాను కదే. అమ్మనే అమ్మ, ఎవరు తగ్గట్లేదు, మనం ఎందుకు తగ్గాలి? మీరేం కంగారు పడకండి. ఓపు మారిపోయినప్పుడు కూరని, ముహూర్తం మారిపోయినప్పుడు పెళ్లి వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు. దరిద్ర కొట్టి నోరేసుకు వాగావు, అదే జరిగింది. మళ్ళీ నా మీద పడ్డాడు. ఎన్నది సరిపోయిందా? ఆయన ఏం కరోనా నివారణ గురించి చెప్పట్లేదు ఇక్కడ. నువ్వు పోనీ. ఈ అదవ సోకులు కాకపోతే కానీ అసలే తేగబద్దలా ఉంది. దానికి తోడు డైటింగ్ ఒకటి మా ప్రాణాలు తీయడానికి. ఏండోయ్, అదే చేత్తో మా కొట్టి, అందులో ఎండ పెట్టిన అల్లం ఒక్కోటి. హెల్త్ కేర్ బాగానే మెయింటైన్ చేస్తున్నావు. తీసుకోబట్టే కదండి. అమ్మనియమ్మ పుట్టడు మళ్ళీ వచ్చాడు. ఈసారి మాత్రం ఎటువంటి అవాంతరాలు కానీ మంచి ముహూర్తం సెట్ అయిందండి.
రేపు సాయంత్రమే 4:14. మరి అమ్మాయి ఓకే అండి. ఇంకో ముఖ్యమైన విషయం, వాళ్ళకి మీరు, మీ అబ్బాయి, మీ ఫ్యామిలీ, మీ పద్ధతులు, ఇంకా ముఖ్యంగా మీ ప్లానింగ్ చిక్చిగా నచ్చేసేయండి. ఏమే ఆ టీలో కాస్త ఆటి బెల్లం కూడా వట్టి మొహమాటం వేసవచ్చు అంటే అని అడిగింది. ఇంగ్లోకి వచ్చాడు. ఏమండి ఇలా అనుకుంటూ కూర్చుంటే సరిపోదండి, తొందరగా నిర్ణయం తీసుకుని నిశ్చితార్థం. బాబు బాబు పెళ్లి చూపులు ఇవ్వాలి కాదు, రేపు సాయంత్రం. దెబ్బతిన్నాడు కదండి, తొందర పడిపోతున్నాడు. ఎక్కడికి రా నాన్న, చూస్తున్నారు కదా ఉదయం నుంచి ఆఫీస్ వాళ్ళు ఒక్కటే కాల్స్, చాలా అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి? 6:20 ఫ్లైట్. నేను చెప్తాను, అప్పుడు అరేంజ్ చేసుకోండి. అయ్యా చూస్తుంటే నాకెందుకో డౌట్ కొడుతుంది. ఏం కంగారు పడకు. హలో ముందా డైటింగ్ తగ్గించు తల్లి, సరేనా? అంజీ ఇందాకే ఫోన్ చేశారండి, అబ్బాయికి ఏదో అర్జెంట్ పని ఉండి వెళ్లాల్సి వచ్చిందట. వాళ్ళు ఇంకో మంచి రోజు చూసుకుని కబురు పెడతానన్నారు. సరేలే, వాళ్ళు మంచోళ్ళు కాబట్టి సరిపోయింది. ఇంకా ఫేస్ చేస్తుంటే తనను చూడలేరు కాబట్టి నేను అలా బయటపడగలిగాను. లేకపోతే ఏంటి పరిస్థితి? అయినా ఫోటో కూడా చూడకుండా అలా ఎలా వెళ్ళిపోయావు? హలో అవతల మా నాన్న ఫోటో అడగగానే అలా ఇవ్వమన్నారంట, దాంతో వాళ్ళు మా నాన్నకు తగిన వచ్చేసారు. ఇంతకీ తనని ఎప్పుడు కలుస్తున్నావు? ఏంటి కలిసేది? లక్కీగా నేను ముందే చూశాను కాబట్టి గోడదు పార్పి తప్పించుకున్నా. అదే తను నన్ను చూసుంటే నా పరిస్థితి ఏంటి? వాట్ నెక్స్ట్ అంటే అబౌట్ హిమ్? హే ప్లీజ్, ఇంకా లైఫ్లో వాడి గురించి. ఆర్ యూ ష్యూర్? ఎస్. వాట్స్ హ్యాపెన్ హ్యాస్ హ్యాపెన్డ్, వర్క్ మీద ఫోకస్ చే, అంతా సెట్ అయిపోతుంది. కలవకుండా ఎక్కడికి పోతారా? పెళ్లి చేసుకోకుండా మిగిలిపోతారేంటి? నేను అలా పెళ్లి చేస్తాను, నీ అప్పులు తీరుస్తాను. పెట్టాయి ఫోను. ఏదవ సోది, ముందు ఆ పిల్ల బాబుని లైన్లో పెట్టాలి. హ్యాపీ బర్త్డే బావా. దీనికేం తక్కువ లేదు. థ్యాంక్ యూ బంగారం. పేరులో ఉన్న బంగారం ఒంటి మీద లేదు, తాకట్లో ఉన్నది తిరిగి వస్తుందో లేదో నమ్మకం లేదు. బావా నువ్వు వంట చేయడంలో తోపు, అది చెడిపోతే మేనేజ్ చేయడంలో టాపు. ఇంత టాలెంట్ ఉన్నా నువ్వు సడన్ గా ప్రొఫెషన్ మార్చి నా టార్గెట్ పెళ్లికి వంట చేయడం కాదు పెళ్లి చేయడం అని చెప్పి 6 నెలలైంది. ఇప్పటి వరకు పెళ్లి కాదు కదా, పెళ్లి చూపులు కూడా చేయలేకపోయావు. ఓ పక్క అప్పులు పెరిగిపోతున్నాయి, ఫోన్ ఎత్తాలంటేనే భయమేస్తుంది. ఎక్కడ సాలిపేట యరాజుగాడు లైన్ లోకి వస్తాడేమో. ఆఖరికా చర్చి ఫాదర్ ని కూడా వదలలేదు. ఆయన చర్చి ఫాదర్ దగ్గర అప్పు చేయడం ఏంటి బాబా దరిద్రంగాను? అదేంటో అడిగాను, ఇచ్చేసాడు. మంచోడు. చూడు జీవితంలో అప్పు పెరిగినా పప్పులో ఉప్పు పెరిగినా ఎందుకో పనికిరావు. నా కోరిక ఒకటే, ఏడు బోకర్ గా మారిన నువ్వు చివరికి జోకర్ గా అవ్వకుండా ఉంటే చాలు.